హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక స్టాక్ యొక్క ఫ్యూచర్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఓకే, అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ కాదు, ఫెయిర్ వాల్యూ కాదు. సో ఫ్యూచర్లో ఒక స్టాక్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే రఫ్ ఎస్టిమేషన్ కోసం ఈ క్యాలిక్యులేషన్ వాడతారు. సో సింపుల్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్, మీకు కావాల్సిన డేటా అంతా స్క్రీనర్లో ఉంటుంది. ఇందులో నేను ఎక్సెల్స్, కాంప్లికేటెడ్ థింగ్స్ ఏమీ వాడను. జస్ట్ మనం క్యాలిక్యులేటర్ మీకు ఇంటర్నెట్, ఎలాగో మీరు యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి మొబైల్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ ఒక పెన్ పేపర్తో మీ మొబైల్లో ఎలాగైతే యూట్యూబ్ యూజ్ చేస్తున్నారో అలాగే స్క్రీనర్ ఓపెన్ చేస్తే మీకు నేను ఇది చూపిస్తాను. కాంప్లికేటెడ్ ఏం కాదు, జస్ట్ మీరు ఒక్కసారి కనుక ఇది నేర్చుకుంటే చాలా ఈజీ ఈజీ క్యాలిక్యులేషన్ మీకు ఫాలో అవ్వడానికి. మళ్ళీ మళ్ళీ ఏ స్టాక్ అయినా కూడా చేయొచ్చు. బట్ మీరు ఎప్పుడైనా చూసారా అనలిస్ట్స్ ఈ క్వార్టర్లో, కమింగ్ క్వార్టర్లో, కమింగ్ ఇయర్లో ఎంత ఉండొచ్చు, ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు కదా, 250, 230, 260 అని చెప్పి. ఈ FY19లో ఈ స్టాక్ ఇక్కడికి రావచ్చు అని అనలిస్ట్ ప్రొజెక్ట్ చేస్తారు కదా. సో అనలిస్ట్ కూడా ఇంచుమించు ఇదే మెథడ్ వాడతారు. ఓకే, సో ఇదే మెథడ్ వాడి మనకి స్టాక్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది ఈ స్టాక్ ప్రైస్ క్యాలిక్యులేషన్లో ఏంటంటే మీకు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఓకే, ఇందులో కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రొజెక్షన్స్, ఎస్పెషల్ చెప్పాలంటే ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్స్ కూడా నేను చూపిస్తాను. మనకి దగ్గర దగ్గర వయబుల్ పాసిబుల్ గా ఉండే ప్రొజెక్షన్సే మనం తీసుకుందాం. ఓకే, అలా అని చెప్పి ఈ టైంలో ఈ స్టాక్ ఈ ప్రైస్ ఉండొచ్చు అనే ఒక ఎస్టిమేషన్, అంతేగాని ఇంతే ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు మార్కెట్ పొజిషన్ బట్టి. ప్రస్తుతం మన మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితి ప్రకారం అయితే ఇది ఎంత ఎఫెక్టివ్ గా ఉండదు. బట్ ఇది ఏంటంటే సింపుల్ క్యాలిక్యులేషన్. మీకు గనక ఈ క్యాలిక్యులేషన్ ఈ తెలిస్తే ఏంటంటే మీరు ఈ స్టాక్ ఫ్యూచర్ లో ఎంత ప్రైస్ ఉండొచ్చు అనే విషయం మీరు ఈజీగా ఎస్టిమేట్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఒట్టి నాలెడ్జ్ పర్పస్ కోసమే అప్లికేషన్ చేయొచ్చు మీరు. బట్ దీని మీదే ఫుల్ 100% డిపెండ్ అవ్వకండి. ఓకే, సో ఓన్లీ ఇది స్టాక్ యొక్క ప్రొజెక్షన్ అంతే. ఓకే, స్టాక్ ఒక గ్రో అవుతున్న స్టాక్ యొక్క ప్రైస్ ప్రొజెక్షన్స్ అంతే. ఓకేనా, సో నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే, మీకు కావాలంటే మీరు ఒక పెన్ పేపర్ కూడా మీరు దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోకి వెళ్లే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం కనుక మన ఈ ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ వీడియో నేను యావరేజింగ్ ప్రిన్సిపల్ మీద మాట్లాడాను. సో ఇప్పుడు మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారు స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయి, సో ఇలాంటప్పుడు డౌన్ సైడ్ యావరేజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని అడిగితే నేను యావరేజింగ్ మీద ఒక వీడియో చేశాను ఇది. అలాగే ఒక స్టాక్ మార్కెట్ క్రాష్లో మనం ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలనే విషయం మీద నేను ఇక్కడ ఒక వీడియో చేశాను. అలాగే ఫండమెంటల్ స్టాక్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, సో వాళ్ళు ఒక సిక్స్ ఫండమెంటల్ స్టాక్స్ ఇక్కడ నేను పిక్ చేయడం జరిగింది. వాటి లెవెల్స్తో పాటు, ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్తో పాటు, చెప్పడం జరిగింది ఏ ప్రైస్లో మీరు ఎంటర్ అయితే బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మాట్లాడాను నేను. సో నేను చూస్తున్నట్లయితే అది ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్, ఆ లెవెల్స్కి స్టాక్స్ వస్తున్నాయి. ఓకే, సో తప్పకుండా ఈ స్టాక్స్ మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కోసం లాంగ్ టర్మ్ కనుక మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే తప్పకుండా ఈ వీడియోలో కూడా, ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ వీడియోలో కూడా కొన్ని మాట్లాడాను. బట్ తప్పకుండా ఈ వీడియో చూడండి, స్టాక్ ఐడియాస్ అండ్ లెవెల్స్. మీకు లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్ పిక్స్ కావాలంటే లెవెల్స్తో సహా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆ లెవెల్స్లో కొన్నట్లయితే మీకు డౌన్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకా చాలా వీడియోస్ చేశాను నేను ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా రావచ్చు అనే విషయం, అలాగే ప్రమోటర్ ప్లెడ్జింగ్ అని చెప్పి, అలాగే ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ని ఎలా అనలైజ్ చేయాలి, అలాగే ఇక్కడ మారుతి సుజుకి టెక్నికల్ అనాలిసిస్ చేశాను, అలాగే
మల్టీవేగర్ అనాలిసిస్ కూడా చేశాను ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ మీద ఒక వీడియో చేశాను, టూ వీడియోస్ చేశాను. అలాగే నోసిల్ మీద, మేఘమణి ఆర్గానిక్స్ లిమిటెడ్ మీద, అలాగే ఇంకొక స్టాక్ మనకి సుప్రజిత్ ఇంజనీరింగ్ అని చెప్పి ఆటో ఎన్సిలరీ, సో ఆ స్టాక్ మీద కూడా నేను ఈ మల్టీబ్యాగర్ అనాలిసిస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు మనం ఈ మన వీడియోలోకి వచ్చేద్దాం. అలాగే మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇక్కడ మీరు ఛానల్లో చూసినట్లయితే ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు గ్రూప్లో రిక్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కొన్ని కొటేషన్స్, అలాగే మనకి స్టాక్ మార్క్ కొటేషన్స్, అలాగే నేను నచ్చిన స్టాక్స్ లెవెల్స్, అలాగే నా యూట్యూబ్లో చేసే వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టాక్ మనం ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడికి వచ్చేద్దాము. ఒక స్టాక్ని హౌ టు క్యాలిక్యులేట్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ ఏ స్టాక్. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి మీరు పెన్ను పేపర్ ఒకటి మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను బజాజ్ ఫైనాన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని వాల్యూస్ చెప్తాను మీకు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఈపీఎస్ స్టాక్ ప్రైస్ ఉంది కదా. స్టాక్ ప్రైస్ అంటే ఎలా వస్తుంది అంటే మనకి పిఈ తెలుసు కదా, పిఈ మీకు ప్రైస్ టు అర్నింగ్ రేషియో, అలాగే ఈపీఎస్ అర్నింగ్ పర్ షేర్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పిఈ బై ఈ కదా, కాబట్టి పిఈని ఈపీఎస్ని మల్టిప్లై చేస్తే మనకి స్టాక్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఇదే ఫార్ములా యూజ్ చేసి నేను మనకి స్టాక్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీకు పిఈ మన వాల్యూస్ తెలుసు కదా. ఇక్కడ మీకు బజాజ్ ఫైనాన్స్లోకి వెళ్ళండి, ఇది స్క్రీనర్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ టైప్ చేయండి బజాజ్ ఫైనాన్స్ అని, మీకు కావాల్సిన డేటా ఇలా వచ్చేస్తుంది, స్టాక్ పిఈ, ఓకే, ఈపీఎస్ ప్రస్తుతం ఉన్న ఈపీఎస్, బట్ మనం ప్రస్తుతం ఉన్న ఈపీఎస్ వాడము. ఓకే, మీకు చూపిస్తాను ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఆ తర్వాత మనకు ఇంకొక వాల్యూ కావాలి, ఇందులో నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కావాలి. ఓకే, నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కావాలన్నమాట. సో మీకు నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ స్క్రీనర్లో చూపించలేదనుకోండి, ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయండి, నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు వాల్యూ వచ్చేస్తుంది 57.80. సో ఇది మీరు రాసుకోండి, ఈ డేటా రాసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 57.80. అలాగే లాస్ట్ 4 quarters ఉన్న నెట్ ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనపడుతుందా, ఫస్ట్ మనకు కావాల్సిన డేటా నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకే, అలాగే పిఈ ఎలాగో మనం రాసుకున్నాం కదా, పిఈ రాసుకున్నారా మీరు, పిఈ కూడా రాసుకోండి. ఇక్కడ నేను రాయలేదు, రాసుకోండి మీరు, పిఈ రాసుకోండి 39.36 ఇక్కడ రాయొచ్చు, పర్లేదు. ఓకే, పిఈ 39.36. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో 39.36. ఓకే, సో పిఈ కూడా ఇక్కడ రాసుకున్నారు. ఓకే, పిఈ రాసుకోండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇక్కడ వచ్చింది కదా ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 57.80. సో ఇది రాసుకోండి ఇక్కడ 57.80. అలాగే లాస్ట్ 4 quarters నెట్ ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే, ఈ సింపుల్, ఇది ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్. సో మీరు కిందకి వెళ్ళి ఈ లాస్ట్ 4 quarters ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా కావాలంటే ఇది మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి కదా మనకి, ఈ కమింగ్ వీక్లో, ఈ వీక్లో వస్తాయి ఫ్రెండ్స్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంతా రిజల్ట్స్. సో అక్కడ జూన్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వస్తాయి, అప్పుడు లాస్ట్ 4 quarters తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. బట్ నేను ఇప్పుడు మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లేవు కాబట్టి ఈ 4 values తీసుకుంటాను. ఓకే, సెప్టెంబర్ 2017 557 767 743 834, ఈ 4 values ఇక్కడ రాసుకోండి. ఓకే, 557 767 743 834. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈచ్ క్వార్టర్కి ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎర్నింగ్ పర్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్, ఇదేమో నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకే, ఈపీఎస్ అంటే ఏంటి, ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటి, ఈపీఎస్, ఈపీఎస్ అంటే ఏంటి, ఎర్నింగ్స్ అంటే నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో మనకి ఈపీఎస్ వస్తుంది. సో 557 డివైడెడ్ బై 57.80, 767 డివైడెడ్ బై 57.80, 743 డివైడెడ్ బై 57.80, అలాగే 834 డివైడెడ్ బై 57.80. ఓకే, సో అలాగా 4 quarters డివైడెడ్ బై 57.80 వేసాను, అప్పుడు మనకి 9.6, 13.3, 12.8, 14.4 వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్,
అర్థమైంది కదా మీకు. ఫోర్ క్వార్టర్స్ ని రాసుకున్నాం, ఫోర్ క్వార్టర్స్ ని ఇండివిజువల్ గా 57.80తో డివైడ్ చేసాం, అప్పుడు మనకి ఫోర్ వాల్యూస్ వచ్చాయి. ఆ ఫోర్ వాల్యూస్ ని ఇక్కడ ఒక 9.6, 13.3, 12.8, 14.4. సో ఈ ఫోర్ వాల్యూస్ ని మనం యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఈపీఎస్ ఫర్ వన్ ఇయర్ అంటే మనకి ఫోర్ క్వార్టర్స్ కలిపి, లేటెస్ట్ ఫోర్ క్వార్టర్స్ కలిపి మనకి ఈపీఎస్ 50% వచ్చింది ఈపీఎస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వరకు అర్థమైందా ఎలా ఏం చేసాం మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, మనం పీఈ రాసుకున్నాము, అలాగే నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మనం స్క్రీనర్లోకి వెళ్ళి ఆ డేటా తీసుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ నెంబర్స్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ నెంబర్స్ మీరు కళ్ళు మూసుకున్న లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ తీసుకో, 557, 767, 743, 834. సో ఈ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ని మనం నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్తో డివైడ్ చేసాం. 557 డివైడెడ్ బై 57.80, 767 డివైడెడ్ బై 57.80, అలాగే 743 డివైడెడ్ బై 87.80, 834 డివైడెడ్ బై 57.80. ఓకే, సో ఇవన్నీ డివైడ్ చేస్తే మనకి ఫోర్ వాల్యూస్ వచ్చాయి. ఈ ఫోర్ వాల్యూస్ని మనం యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి లేటెస్ట్ లేటెస్ట్ ఇయర్ ఈపీఎస్ వచ్చింది. ఓకే, ఇయర్ అనకూడదు, ఫోర్ క్వార్టర్స్ కాబట్టి మనకి ఈపీఎస్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 50, సో ఈ కంపెనీ మనం ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ మనకి ఇక్కడ నుంచి మనకి ఈ 9.6, 13.3, ఓకే ఈ మనం ఈ ఫోర్ వాల్యూస్ తీసుకుంటే మనకి ఈపీఎస్ 50 వచ్చింది. సో కన్జర్వేటివ్ పర్పస్ కోసం నేను మనకి 10% నెక్స్ట్ ఇయర్ మనకి టెన్ పర్సెంట్ రేట్తో ఈపీఎస్ గ్రో అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ టు కంపెనీ వేరీ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కొన్నిసార్లు మనకి అర్నింగ్స్ కాన్స్టెంట్గా లేవు కాబట్టి తగ్గచ్చు. సో మీకు ఈ డేటా కావాలనుకోండి, 10% ఎందుకు తీసుకున్నానంటే మీరు ఇక్కడికి వెళ్ళండి స్క్రీనర్లోకి. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ కంపెనీ యొక్క గ్రోత్ కావాలనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ ఇది లాస్ట్ 3 ఇయర్స్కి 35% గ్రోత్ ఇచ్చింది, ఇయర్ ఆన్ యావరేజ్గా 35% ఇస్తుంది. నేను కన్జర్వేటివ్ పర్పస్ కోసం మనకు అంత గ్రోత్ ఒకవేళ రాలేదు అనుకుంటే కనుక నేను 10% వేసుకున్నాను. ఓకే, కన్జర్వేటివ్గా 10% గ్రోతే వచ్చింది అనుకుందాం. సో అప్పుడేమవుతుంది, 50 ఈపీఎస్ అలా 10% యాడ్ చేస్తే 55 అవుతుంది. ఓకేనా, 10% ఆఫ్ 5 ఎంత, సో 100% అంటే 50, సో 10% అంటే 5, సో 55. సో ఇప్పుడు వచ్చిన ఈపీఎస్ 10% యాడ్ చేసిన వచ్చిన ఈపీఎస్ ఎంత, 55. సో ఇక్కడ మనకు ప్రైస్ ఫార్ములా తెలుసు కదా, ప్రైస్ ఎలా వస్తుంది, ఈపీఎస్ ఇంటూ పీఈ. సో ఇక్కడ వచ్చిన ఈపీఎస్ 55 ఇంటూ ఇక్కడ పీఈ రాసుకున్నాం కదా మనం 39.36 అని, సో 40 అనుకున్నాను నేను పీఈ. ఓకే, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం, సో 55 ఇంటూ 40 మనకి 2200 రూపీస్. సో ఇది మనకి ఈ స్టాక్ కనుక మనకి ఈ స్టాక్ నెక్స్ట్ మార్చ్ క్వార్టర్ కల్లా ఫస్ట్ క్వార్టర్ ఎగ్జాక్ట్ ఇది ఫస్ట్ ఒక 2 క్వార్టర్స్ తర్వాత ప్రొజెక్షన్ అనమాట. సో ఈ ప్రైసెస్ మీరు నెక్స్ట్ క్వార్టర్కి కానీ మనకి డిసెంబర్ క్వార్టర్కి కానీ లేకపోతే డిసెంబర్ క్వార్టర్ ప్రొజెక్షన్ యాక్చువల్గా ఇది డిసెంబర్ క్వార్టర్లో ఈ ఇంత ప్రైస్ రావచ్చు స్టాక్కి. ఓకే, బట్ నేను ఇంకా మనకి ఇంకా కన్జర్వేటివ్గా ఉండడం కోసం నెక్స్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్కి ఈ ప్రైస్ 2200 రూపీస్కి వస్తుందని ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి 2200 రూపీస్లోకి ఇప్పుడు ఎంత 1975లో ఉంది అంటే దగ్గర 1900 అనుకోండి, 1975 2000 అనుకోండి, ఇంకొక 200 రూపీస్ మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇది రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట, ఎస్టిమేషన్. ఓకే, సో మినిమం మనకి ఇంతైనా ఇంత పెరగచ్చు అని ఒక రఫ్ ఎస్టిమేషన్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇంకా కన్జర్వేటివ్గా ఇంకా మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకోండి, మీరు ఇందాక నేను వేసుకున్న 10% బదులు ఇక్కడ చూడండి 23 నుంచి 33 అంటే దగ్గర మనకి 20-25%. ఓకే, 20% అంటే 4. ఓకే, ఇక్కడ చూడండి గ్రోత్ 23 నుంచి 33 నుంచి 46. సో ఇప్పుడు 46 ఉందనుకోండి, 46 నెక్స్ట్ ఇయర్ మనకి దగ్గర ఈ లెక్కల ప్రకారం అయితే దగ్గర 60 ఉంటుంది, 60 ఈపీఎస్, 65 ఈపీఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం సేఫ్ సైడ్ ఉండడానికి 55 ఎస్టిమేట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వాల్యూ ఈపీఎస్ వాల్యూ పెరిగే కొద్దీ మనకి స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ కన్జర్వేటివ్ పర్పస్ కోసం అంటే మనకి ఎలా అంటే మినిమం ఈ స్టాక్ మనకి ప్రొజెక్షన్స్ ప్రకారం 2200 రూపీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ప్రొజెక్షన్స్ మనకి జనరల్గా మార్కెట్ అప్వర్డ్లో ఉందనుకోండి ఈ స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది. ఓకే, మార్కెట్ డౌన్వర్డ్లో ఉందనుకోండి, నాకు తెలిసి మార్కెట్ డౌన్వర్డ్లో ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఇంకా కరెక్షన్ వచ్చినా కానీ
ఈ స్టాక్ ఈ ప్రైసెస్ ని మెయింటైన్ చేస్తుందని అనిపిస్తుంది. ఓకే, సో సైడ్ వేస్ లో కూడా మనకి 2200 ఎర్నింగ్స్ ప్రకారం ఎర్నింగ్స్ బాగుంటే ఎర్నింగ్స్ టైంకి మనకి 2200 నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఎర్నింగ్స్ టైంకి మనకి అట్లీస్ట్ ఈ ప్రైస్ మనకి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదేంటంటే మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఈ ప్రైస్ కూడా పైకి వెళ్ళచ్చు. లేకపోతే మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, ఈ ఎస్టిమేషన్స్ కూడా రాంగ్ అవచ్చు. సో మీరు చూస్తూ ఉంటారు కదా అనలిస్ట్ ఈ క్యాలిక్యులే ఈ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఇంత ప్రైస్ ఉంటుంది, ఆ తర్వాత ఈ నెక్స్ట్ క్వార్టర్లో దీనికి ఎంత ప్రైస్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అదంతా ఏంటంటే ఈపీఎస్ ఎస్టిమేషన్స్ వల్ల. సో ఈపీఎస్ని ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే ఇంచుమించు ఇదే లెవెల్లో మనకి ఎస్టిమేషన్స్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అనాలిసిస్ మీకు ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా కానీ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, మీకు అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చిన ప్రైస్ ఇప్పుడున్న ప్రైస్కి పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి, సో వెయిట్ చేయండి. స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం వెయిట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే పీఈ. సో పీఈ ఏంటంటే మీకు స్టాక్ తగ్గిపోయినప్పుడు ఇక్కడ పీఈ కూడా తగ్గిపోతుంది. సో ఇన్నాళ్ళు పీఈ బజాజ్ ఫైనాన్స్ పీఈ ఎంత ఉంది, 50 లెవెల్స్లో ఉంది, దగ్గర 40 ఉంది కదా ఇప్పుడు, దగ్గర 50 లెవెల్స్లో ఉంది. సో అప్పుడు మనకి ప్రైస్ హైలో చూపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఎస్టిమేషన్స్ అన్నమాట. సో మీరు అంత దీని మీద అంత డిపెండ్ అవ్వక్కర్లేదు, బట్ మినిమం మనకి స్టాక్ అనేది ఇంత ఇదే పీఈ దగ్గర ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంక్రీజ్ అయితే మనకి స్టాక్ ప్రైస్లో ఇంక్రీజ్ అవుతుందని ఇందులో చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మనకి స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే తప్పకుండా పీఈ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పీఈ ఈపీఎస్ రెండు ఇంక్రీజ్ అయినప్పుడు స్టాక్ ఇక్కడ 2200 వల్ల 2600 2700 2800 ఆ లెవెల్స్ కూడా వెళ్ళచ్చు. ఓకే, నేను ఇక్కడ మనం చూసుకున్నది ఏంటి, పీఈని చేంజ్ చేయలేదు మనం. ఓకే, సో చూడండి మీరు కూడా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా స్టాక్ డౌట్ ఉంది అనుకోండి ఏదైనా, సో మీకు డౌట్స్ ఉన్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మినిమం స్టాక్ ఈ ప్రైస్కి వెళ్తుంది, ఇదే గ్రోత్ రేట్, ఇది గ్రో అవుతున్న కంపెనీస్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈపీఎస్ అటు ఇటు దాకా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉన్న కంపెనీస్కి అంత మనం కరెక్ట్ ఈపీఎస్ ప్రొజెక్ట్ చేయలేము. ఓకే, సో ఇది మనకు ప్రొజెక్షన్ చేసే ప్రొసీజర్, బట్ దీని మీద 100% డిపెండ్ అవ్వకండి. దీన్ని ఒక క్రైటీరియా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఓకే, బజాజ్ ఫైనాన్స్ మనకి ఎట్లా లేదన్నా 2200 రీచ్ అవుతుంది నెక్స్ట్ క్వార్టర్ కల్లా, లేకపోతే నెక్స్ట్ రాబోయే 2 quarters కల్లా. సో మనం ఈ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయచ్చా లేదా అనేది మీ అండర్స్టాండింగ్ వదిలేస్తున్నాను. ఓకే, అలాగే మనం చెప్పాను కదా బజాజ్ ఫైనాన్స్ మనకి మంచి ఇవాళ మంచి కరెక్షన్ కూడా ఇచ్చింది. అలాగే ఈ స్టాక్ మనకి 1800 లెవెల్స్లో మీరు 1800s 1700s ఆ లెవెల్స్లో కనుక వస్తే మీరు ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మంచి ఎన్బిఎఫ్సీస్లో మంచి ప్లేయర్స్, ఆ ఎన్బిఎఫ్సీస్లో టాప్ ఎన్బిఎఫ్సీ బజాజ్ ఫైనాన్స్, ఆ తర్వాత మహేంద్రా అండ్ మహేంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అలాగే మనపురం ఫైనాన్స్. సో ఈ నాలుగిట్లో మీరు పిక్ చేసుకోవచ్చు. సో నా టాప్ పిక్ అయితే బజాజ్ ఫైనాన్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పైకి వెళ్ళేది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కాదు. సో మనకి ఫస్ట్ పైకి వెళ్ళేది లార్జ్ క్యాప్సే పెరుగుతాయి, ఆ తర్వాత లార్జ్ క్యాప్స్ పెరిగినప్పుడు మనకి ఆ తర్వాత లార్జ్ క్యాప్స్ ఫాలో అవుతూ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతాయి. మీకు గుర్తుందా లాస్ట్ మనకి మార్కెట్ కరెక్షన్ వచ్చే ముందు ఏమైంది, ఫస్ట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడింది, ఆ తర్వాత స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ పడటం మొదలెట్టినాయి, ఆ తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు లార్జ్ క్యాప్ అనేది కరెక్షన్ లార్జ్ క్యాప్స్లో కరెక్షన్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో పెరిగేటప్పుడు మాత్రం రివర్స్, ఫస్ట్ పెరిగేది లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి, ఆ తర్వాత స్మాల్ మిడ్ క్యాప్స్ పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో అందుకనే నేను మీరు స్టాక్స్ అడుగుతున్నారు నితిన్ స్పిన్నర్స్ అని, కేపీఐటీ టెక్నాలజీస్ అని. ఓకే, నేను అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ వాటికి టైం పడుతుంది. బట్ మీకు నేను దయచేసి చెప్తున్నాను, ఫస్ట్ మనకి ఈ రివైవల్ అనేది లార్జ్ క్యాప్స్లో వస్తుంది. ఓకే, సో మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్స్ ఉన్నాయా లేవో అనేది చూసుకోండి. ఓకే, అలాగే మీ పోర్ట్ఫోలియోలో చిన్న చిన్న కంపెనీలు, ఏదైనా కంపెనీ ఒక స్టాక్ రెండు స్టాకులు రెండు మూడు స్టాక్లు, ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవన్నీ నేను చేసి వాటిల్లో నేను నాకు రిజల్ట్ రాకే నేను మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి వీడియో ఎండింగ్లో ఒక కోట్ చెప్పాలని అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి. ఓకే, సో ఇవాళ నేను తీసుకున్న కోట్ ఏంటంటే, ఇది గై స్పియర్ అనే వ్యక్తి. ఈయన గై స్పియర్ ఎవరంటే మనకి
ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ అని, ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ అని ఒక బుక్ రాశారు వీరు, గై స్పియర్ అని. సో ఈయన మోనిష్ పబ్రాయ్ కలిసి వారెన్ బఫెట్తో లంచ్కి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట. సో ఆయన రాసిన బుక్ పేరు ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్వెస్టర్. సో అందులో ఏం చెప్తారంటే, ఏ ట్రూ వాల్యూ ఇన్వెస్టర్ లవ్స్ ఏ గుడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ మనీ టు బి మేడ్. సో మనకి ఇలాంటి కరెక్షన్స్లోనే మనకి మనీ మేక్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో అందుకనే ట్రూ ఇన్వెస్టర్, మన ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయితే మనం ఆనందపడాలే కానీ దీనికి బాధపడిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పుడు కూడా మీరు స్టాక్ మార్కెట్లో మనకి కరెక్షన్ వచ్చినప్పుడు ఆ కరెక్షన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో మీకు అర్థమైతే కనుక ఈ వీడియో పైన తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో మీ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ వాటిల్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.